Hello viewers, Namaste. Welcome to our channel Bhagyanagaramlo Bangaruthota. Mee andariki telisinde kada corona second wave start ayindi. Chala serious problems face chestunnamu andaram kuda. So day by day cases chala increase avutunnayi. Koncham manam relax ayya time ki malli chala severe ga attack avutundi. So దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి మనం తప్పనిసరిగా కొన్ని మెజర్స్ ఫాలో చేయాలి. మన ఇమ్యూనిటీని మనమే డెవలప్ చేసుకోవాలి. మీ అందరికీ తెలిసిందే కదా బంగారు తోటలో మావిడల్లం చాలా బాగా వస్తుందని. సో ఈరోజు నేను ఫోర్త్ టైం మావిడల్లం హార్వెస్ట్ చేశాను. చాలాసార్లు హార్వెస్ట్ చేయటం చూపించాను కాబట్టి ఈరోజు నేను తవ్వి తీయటం చూపించలేదు. కానీ దీనితో ఒక బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ మావిడల్లంతో పాటు నేను బంగారు తోటల్లో కాసిన కొన్ని నిమ్మకాయలు కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. వీటితో మనం ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ తయారు చేసుకుందాం. ఇది ప్రస్తుతం మనకి చాలా అవసరం. ఒకవేళ మీకు ఈ మావిడల్లం లేకపోతే మామూలు అల్లంతో కూడా చేసుకోవచ్చు. మావిడల్లంతో తయారు చేసుకుంటే ఘాటు ఉండదు. ఇది మదర్ రూట్, దీన్ని సపరేట్ చేస్తున్నాను. ఓకే, సో మామిడల్లం ఘాటు ఉండదు, మామిడికాయ ఫ్లేవర్ ఉంటుంది, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అదే మామూలు అల్లం అయితే కొంచెం ఘాటు ఉంటుంది అంతే. సో ఈ మామిడల్లంకి మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ. దీంతో మనం ఈరోజు నిమ్మరసము, మామిడల్లము, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు ఉప్పు కలిపి మామిడల్లాన్ని చక్రాల్లాగా తరిగి ఊరబెట్టుకున్నాం. అది చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్. ఇమ్యూనిటీ బూస్టరే కాదు, మన లెవెల్స్ పెంచడమే కాదు, మన బాడీలో ఉన్న అన్వాంటెడ్ స్వెల్లింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ కీళ్ళ నొప్పులు అంటే మనకి తెలిసిందే కదా ఆర్థరైటిస్, పెయిన్స్ అవి వస్తుంటాయి. ఆ పెయిన్స్ అవి వాటికి ఇది మంచి రెమెడీ అన్నమాట. ఆ పెయిన్స్ కంట్రోల్ అవుతాయి, చాలా బాగా కంట్రోల్ అవుతాయి. అందుకని దీన్ని తప్పనిసరిగా వాడుకోవాలి. యాంటీ ఏజింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. అలాగే మన జాయింట్లలో వచ్చే నొప్పుల్ని కంట్రోల్ చేస్తుంది. చిన్న చిన్న జ్వరాలు, దగ్గులు, జలుబులు అన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. కాకపోతే దీన్ని మనం మంచిగా చక్కగా వాడుకోవాల్సిన పద్ధతిలో వాడుకోవాలి అంతే. ఇప్పుడు నేను తయారు చేసి చూపించేది చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్. ఇదే కాకుండా మరో ఇమ్యూనిటీ బూస్టర్ గురించి కూడా చెప్తాను. ఓకే, ముందుగా మనం ఏం చేయాలంటే వీటిని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇది చాలా ఈజీగా, ఈ తొక్కనే చాలా ఈజీగా వచ్చేస్తుంది. తొక్కు తీసేసుకోవాలి. ఇలా తెల్లగా ఇలా స్మెల్ చూస్తే మామిడికాయ వాసన వస్తూ ఉంటుంది, అదే ఫ్లేవర్లో ఉంటుంది. లోపల సాఫ్ట్గా ఉంటుంది. మామూలు అల్లం అయితే మనకు గట్టిగా ఉంటుంది, ఇది సాఫ్ట్గా ఉంటుంది. వీటిని చక్రాలు చక్రాలుగా తరుక్కోవాలి. చక్రాలు చక్రాలుగా తరుక్కొని మనం నిమ్మరసం కూడా తీసుకొని దాంట్లో కొలతల ప్రకారం, కొలతలంటే పెద్ద కొలతలు ఏముండవు, ఊరేసుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది కాంబినేషన్ వట్టిపప్పు మామిడల్లం పెరుగులో, ఎస్పెషల్లీ పెరుగులో ఈ మామిడల్లం ముక్కలు అవి నంచుకొని తినచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయి. అలా కాకపోతే ఎర్లీ మార్నింగ్ లేవగానే పరగడుపున ఈ ఊరిన మామిడల్లం ముక్కల్ని తీసుకోవటం వల్ల పైత్యం కంట్రోల్లో ఉంటుంది. కడుపులో రసాలు బాగా ఊరి మనం తిన్నది డైజెస్ట్ అవుతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడైతే మనం మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవటానికి, ఈ కరోనా భూతం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు ఇలా ఊరబెట్టి తీసుకోవటం కుదరకపోతే దీన్ని రోజు కొంచెం అరగతీసి లేకపోతే చిన్న పీసెస్ చేసేసి వెంటనే తేనెలోను వేసుకొని తినేసేయచ్చు. అలా తిన్నా కూడా ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, ఘాటు ఉండదు. ఎస్పెషల్లీ మీకు తెలిసిందే కదా పైత్యం చేసినప్పుడు మనకి స్కిన్ పైపొట్టు ఊడిపోతూ ఉంటుంది, పైపొట్టు ఊడిపోతూ ఉంటుంది. అలాగే చుక్కలు 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 చుక్కలుగా స్కిన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, ఇచ్చింగ్ ఒకటి వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ మావిడల్లం తీసుకోవటం వల్ల కంట్రోల్ అవుతాయి. సో ముందైతే నేను ఇలా వీటిని కడిగి తుడిచేసి చక్రాలుగా కట్ చేసి చూపిస్తాను. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ మావిడల్లం ఉంది కదా, చెప్పాను కదా గీరచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే మనం ఇలాగే కూడా
మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కొని తెల్లగా ఇలా కూడా మనము కట్ చేసుకోవచ్చు, చక్రాలాగా కట్ చేసుకోవచ్చు. తర్వాత నిమ్మరసం తీసుకోవాలి, నిమ్మరసాన్ని తీసి పెట్టుకోవాలి. అలాగే మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ పచ్చిమిరపకాయలని నిలువుగా చీలికల్లాగా చేసుకోవచ్చు, లేకపోతే సన్నగా ముక్కలుగా కూడా తరుక్కోవచ్చు. సో నేను ఇవన్నీ చేసేసి మీకు చూపిస్తాను. ఓకే, ఓకే. ఇలా మనం చక్రాలల్లే తరిగి పెట్టుకోవాలి. మీకు చూపించడం కోసమని నేను కొంచెమే చేసి చూపిస్తున్నాను, తర్వాత నేను చేసుకుంటాను. ఓకే, సో ఒక అరడజను నిమ్మకాయలని ఇలా రసం తీసి పెట్టుకున్నాను. ఓకే, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఒక చిటికెడు పసుపు, చిటికెడు పసుపు కావలసినంత మనకి సరిపడా ఉప్పు, ఇంతే, చాలా సింపుల్ అన్నమాట. కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు, అది కూడా ఆప్షనల్, జీలకర్ర పొడి కలుపుకోవచ్చు, కావాలంటే కలుపుకోవచ్చు ఫ్లేవర్ కోసం, లేకపోతే లేదు. తర్వాత ఇక్కడ మనం తీసుకున్న వస్తువులు గమనించండి, అన్నీ కూడా వెర్రీ రిచ్ అన్నమాట, మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసే వెర్రీ రిచ్ సోర్సెస్. అల్లం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము, నిమ్మకాయలుంటే రిచ్ ఇన్ సి విటమిన్, అలాగే పచ్చిమిర్చి కూడా వెర్రీ రిచ్ ఇన్ సి విటమిన్, అలాగే మనం పసుపు తీసుకున్నట్లయితే యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం మన బాడీకి. అలాంటి వాటితో తయారు చేసుకున్నటువంటి ఈ పదార్థం ఏమైతే ఉందో, ఇది చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. సంవత్సర కాలంగా మనము కరోనాతో పోరాడుతూ వస్తూనే ఉన్నాము, ఇంకా కొంతకాలం పోరాడాల్సి వస్తుంది, మనము వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా పోరాడాల్సి వస్తుంది. సో మనల్ని మనము స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పదార్థాలన్నీ చాలా చాలా బాగా ఉపయోగిస్తాయి. సో ఈ ఊరబెట్టిన మామిడల్లన్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ నిమ్మరసంలో సరిపడా ఉప్పు వేద్దాం. ఓకే, అది మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఒకవేళ తక్కువైందనుకోండి, మీరు చూసుకొని టేస్ట్ చూసుకొని కలుపుకోవచ్చు, ఎక్కువ కాకుండా ఉంటే చాలు, తక్కువైనా పర్వాలేదు. ఓకే, ఇందులో ఇప్పుడు నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, పసుపు యాడ్ చేస్తాను. పసుపు యాడ్ చేసినాక నాలుగు, అంటే నేను కొంచెమే అల్లం తీసుకున్నా కాబట్టి ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోలేదు, ఇంతే తీసుకున్నా. సో ఇప్పుడు ఇందులో ఈ తరిగి పెట్టుకున్నటువంటి మామిడల్ల ముక్కల్ని వేసేసాను. వేసినాక మనం వీటిని చక్కగా కలుపుకోవాలి. చాలా సింపుల్ ఇది, ఇలా ఇంతే. ఇంకా కొంచెం మామిడల్ల ముక్కలు ఇందులో పడతాయి, చూసుకొని కూడా కలుపుకోవచ్చు మనం. ఇలా కలుపుకున్న ఇలాంటి పదార్థాన్ని మనము ఒక గాజు సీసాలో, గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దీనికి సరిపడా ఉప్పు అన్నీ పడ్డప్పుడు ఇది ఏమీ పాడవదు, చక్కగా నిల్వ ఉంటుంది. మీరు బయట పెట్టినా నిల్వ ఉంటుంది. మీకేమన్నా డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మంచి టేస్టీ టేస్టీ మామిడల్ల ముక్కలు తయారవుతాయి. నేను ఇంకా ఇందులో కొన్ని ముక్కలు కలుపుతాను. సో ఇలా అన్నమాట, ఇది ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్, చాలా 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 మంచి ఇమ్యూనిటీ బూస్టర్. ఇప్పుడు మనం మరొక ఇమ్యూనిటీ బూస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదే మరొక మంచి ఇమ్యూనిటీ బూస్టర్. ఇవేంటో మీకు గమనించుంటారు కదా, ఉసిరికాయలు. నేను ఒరుగుల కోసం ఎండబెడుతున్నాను, వాటిల్లోంచి మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి కోసం తీసుకొచ్చాను. ఆల్రెడీ తయారు చేసుకున్న ఒరుగులు ఇవి. ఇది మీకు అందరికీ తెలిసిందే, ఈ ఉసిరికాయ పెద్ద ఉసిరికాయని మనం ఏ రకంగా తీసుకున్నా సరే, మీరు పచ్చడిగా తీసుకోండి, జ్యూస్గా తీసుకోండి, లేకపోతే మురబ్బాలాగా తీసుకోండి, లేకపోతే మీరు నిలవ పెట్టిన ఊరబెట్టిన ముక్కలాగా తీసుకోండి, ఎలా తీసుకున్నా ఎన్ని సంవత్సరాలున్నా ఈ ఉసిరికాయలో ఉన్నటువంటి వాల్యూస్ తగ్గవు. మీకు అందరికీ తెలిసిందే, ఇది కూడా చాలా మంచి యాంటీ ఏజింగ్, చాలా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇప్పుడు మీకు చాలా ముఖ్యమైన బూస్టర్గా ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని మీ అందరికీ తెలుసు, సి విటమిన్, డి విటమిన్, ఈ రెండు కూడా మనకి చాలా అవసరం. కరోనాని ఎదుర్కోవటానికి ఈ రెండు కూడా చాలా అవసరం. చాలామంది సి విటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు. సి విటమిన్ టాబ్లెట్ సప్లిమెంటరీ రూపంగా తీసుకున్న కంటే రోజు రెండు ఎండు ఉసిరి పలుకుల్ని నోట్లో వేసుకున్నట్లయితే మీకు ఒక టాబ్లెట్
తినటం వలన ఒక టాబ్లెట్ తీసుకోవటం వలన ఎంత సి విటమిన్ వస్తుందో అంతకంటే ఎక్కువ సి విటమిన్ లభిస్తుంది. మనం ఎప్పుడు కూడా ఆహారంగా తీసుకున్నట్లయితే విటమిన్స్ అవన్నీ ఆహారంగా తీసుకున్నప్పుడు మనకి చాలా బాగా పనిచేస్తాయి. టాబ్లెట్స్ రూపంలో కంటే ఆహారంగా తీసుకున్నప్పుడు చాలా బాగా పనిచేస్తాయి. అందుకని చెప్పి ఈ ఉసిరి పిక్కలు తీసుకోవటం చాలా అవసరం. ఈ కరోనా కాలంలో ఈ ఉసిరి పిక్కలు తీసుకోవటం చాలా అవసరము. మీకు ఎక్కడ దొరుకుతాయనే డౌట్ రావచ్చు. ఇవి కిరాణా కొట్లలో దొరుకుతాయి, లేకపోతే ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి, దినుసులు ఆయుర్వేదిక దినుసులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి, కొన్ని కొన్ని కిరాణా కొట్లలో కూడా దొరుకుతాయి. అలాగే మామిడల్లం కూడా, ఇది సీజన్, పచ్చల సీజన్ కాబట్టి తప్పనిసరిగా మామిడల్లం మార్కెట్లో దొరుకుతుంది. మీకు కూరగాయల మార్కెట్లో అడగండి, వాళ్ళు తెచ్చి పెడతారు. లేకపోతే హైదరాబాద్ లాంటి చోట్ల అయితే ఎర్రగడ్డలో చూశాను, నర్సరీ మేళాలో అమ్మారు, అలాగే మొండా మార్కెట్లో కూడా దొరుకుతుందని తెలుసు, కనుక్కోండి. గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకైతే తెనాలి మెయిన్ మార్కెట్లో అమ్ముతారు. ఈవెన్ నేను మా నేటివ్ ప్లేస్ పొన్నూరులో కూడా చూశాను మార్కెట్లో అమ్మడం. సో మీరు కొంచెం ఎంక్వైరీ చేసి కనుక్కొని వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దొరకకుండా ఉండవు, తప్పనిసరిగా దొరుకుతాయి. ఇది చాలా చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్స్. ఈరోజు మనం ఇంత మంచి ఇమ్యూనిటీ బూస్టర్స్, ఈజీలీ అవైలబుల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా ఇది ఇవి తీసుకుంటూ మీరు మీ ఆరోగ్యాన్ని బాగా మెయింటైన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, ఇది అందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇమ్యూనిటీ బూస్టర్స్ని మేము ముందుకు తీసుకొస్తాను. మనకి ఈజీలీ అవైలబుల్, మన గార్డెన్లోనే మనకు దొరికే మంచి ఇమ్యూనిటీ బూస్టర్స్ని మీకు నేను పరిచయం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.